ఇక్కడ మన ముందు నుంచి ఉన్న ఈ మహావ్యక్తులు కనిపిస్తుంది. అది మన యథార్థం చూసాం, ఆ పరిపాలన ఏంటో కూడా చూసాం. కానీ ఆ కృషి అనేది మన ఒక్కరిలో కూడా నిబద్ధత లోపించిందా, ఎక్కడ లోపించిందా అనేది ఈ రోజు కూడా మనకు సమాధానం దొరకలా. మనం ఓడిపోవడం ముఖ్యం కాదు సార్, ఓడిపోవడం గెలవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓటం పాలవుతారు. కానీ ఇంత దారుణంగా అవమానంగా జరిగిన ఈ ఓటమిని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? మాకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాం, దానికి మాకు సమాధానం కావాలి సార్. ఒక్కసారి అసలు మీ మాటల్లో చెప్పండి సార్. ఏంటి తమ్ముళ్ళు, ఇప్పుడు నేను చెల్లెమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇది అడుగుతున్నారు నన్ను, కాలమే దీనికి సమాధానం చెప్తుంది తమ్ముళ్ళు. కాబట్టి ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను మాట్లాడితే అందుకని నేను ఇప్పుడు మాట్లాడ కరెక్ట్ కాదని చెప్పి అభిప్రాయం. ఇప్పటికీ కూడా ఏం సమయం మించిపోలేదు, మీ వెనుక మేమున్నాం సార్. ప్రతి కార్యకర్త మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది సార్. ఇది మా ప్రతిజ్ఞ.